21లో మనం కేసు కట్టిన తర్వాత ఇంత సుదీర్ఘ కాలం దాని మీద విచారణ దర్యాప్తు జరిగినాక ఒక 100 మంది 200 మంది ఇన్వెస్టిగేట్ చేసి అరెస్టులు జరిగినాక ఈడీ కూడా ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ చేతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 4 అరెస్ట్ చేసి అందులో వీరు కూడా ఎవరు అప్పుడున్న సీమెన్స్ ఆ పాత ఏమిటి అతను అప్పుడే తీసేశారు అతను ఉన్నాక ఈ దశలో ఒక ఫైనల్ ఒక దీనికి వచ్చింది అన్నీ చూపిస్తున్నది చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తున్నాయి కాబట్టి ఆయన్ను ఇంత పెద్ద నేరం కాబట్టి అరెస్టు చేసి అతన్ని ఎంక్వైరీ చేయాల్సిన దర్యాప్తు చేయాల్సిన ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది సిఐడి భావించి చేసింది వితిన్ 24 అవర్స్ కోర్టు ముందు ప్రవేశపెట్టింది కోర్టు ఎస్ ఈ కేసు ఇది ఖచ్చితంగా ఇట్ డిజర్వ్స్ రిమాండ్ జ్యుడిషియల్ రిమాండ్ అని భావించింది పంపించింది నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిన దేని మీద మీ లాయర్లు మాట్లాడినా కోర్టులో మాట్లాడినా దీని నుంచి ముందే ఏదో బెయిల్ మీద బయటపడితే పడి తర్వాత కేసు దీనికి ఫేస్ చేయాలా అంతేగాని నెల రోజుల నుంచి క్వాష్ మీదనే సింగిల్ పాయింట్ ఎందుకంటే చంద్రబాబుకు తెలిసింది అదే సక్సెస్ఫుల్గా ఆయన నడిపింది ఇదే ఆయనకు తెలిసిన ఏకైక విద్య విచారణకు వచ్చిన మొత్తం బయటపడతాయి కాబట్టి విచారణకు రాకముందే కప్పేయడం ఎట్లా ఆస్తికి మించిన ఆదాయం డిస్ప్రపోర్షనేట్ ఇది కనిపించిందని దాదాపు నాకు తెలిసి 8-10 మందో వేసినారు అన్నిట్లో ఏదో టెక్నికల్ రీజన్ వచ్చి ముందే కొట్టేయించుకోవడం మొన్నటికి మొన్న ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చిన నోటీసులో చూస్తే కూడా మీరు ఏది ఆ టిడ్కో హౌసింగ్ షాపూర్జీ పల్లంజీ అండ్ మన ఎల్ఎన్టి దీనికి సంబంధించినంత వరకు ఈయనకు 120 కోట్ల ముడుపులు అందినాయి టిడ్కో హౌసింగ్ దానికి సంబంధించిన కాంట్రాక్ట్లు ఇచ్చినందుకు అని ఇచ్చినవాడే ఒప్పుకొని దానికి సంబంధించిన కేసు నడుస్తున్న ఇన్కమ్ ట్యాక్స్ కేసు దాంట్లో ఎంతసేపు మీ పరిధిలోకి రాదు వారు సెంట్రల్ జూరిస్డిక్షన్ అనే దాంట్లో ఆ పరిధిని ఈయన డిక్టేట్ చేస్తాడు 10 లెటర్లు రాశాక వాడికి మండి మొత్తం రాసినారు ఇన్ని ఇవన్నీ పెట్టి ఇవన్నీ పెట్టినాక ఇంకా ఏ పరిధిలోకి రాదని ఎట్లంటావా అని అడిగారు అదే మన దృష్టికి వచ్చింది మీ మీడియా దృష్టి కూడా వచ్చింది అది ఇంకా నడుస్తున్నట్టుంది ఆధారాలతో సహా మొత్తం ఇచ్చేసి అక్కడ ఇదే జూరిస్డిక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ పరిధి గురించి చెప్తాడు ఆయన నీ పరిధి నువ్వు ఇక్కడ ఆగాలి లేకుంటే నువ్వు ఏ లెవెల్ ఆఫ్ సైన్ చేయాలి నువ్వు అది చేయలేవు కాబట్టి దీని మీద నీకు అర్హత లేదు చుట్టేసి పక్కన పడేసి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వ్యవస్థలు మేనేజ్ చేయగలిగి ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంటే గతంలో బాగా నడిచేది ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఒకప్పటి ఇది ఇంకా ఉందనుకొని ప్రయత్నం చేస్తుండొచ్చు సో అంతా చేసి డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు ఆఫీసర్ దాన్ని పక్కనేస్తే చాలనేది అన్ని చాప్ కిందికి తోసేసుకుంటూ పోవడం దీంట్లో ఇది కుదరట్లా దీంతోపాటు ఇంకా ఉన్నాయి ఫైబర్ నెట్ ఉంది కేసు దాంట్లో పక్కకు పోయింది ఇంకా టిడ్కోదేది షేప్ తీసుకోలే ఇన్కమ్ ట్యాక్స్ దీని నుంచి వచ్చినాక ఐ థింక్ సిఐడి వాళ్ళు రాసినట్టున్నారు దాంట్లో ఎందుకంటే దాంట్లో దీని లింక్ ఉంది దాంట్లో ఎవరైతే మనీ రిసీవ్ చేసుకుని చంద్రబాబు తరఫున ఆయనకు అందజేశారని స్పెసిఫిక్ ఆరోపణతో విత్ ఆధారాలతో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పెట్టిందో బయట పెట్టిందో పెండ్యాల శ్రీనివాస్ అని అతను ఆ పిఏ చంద్రబాబు నాయుడు పిఏ అలాగే కిలారు రాజేష్ అని ఇంకొక అడిషనల్ పిఏ ఉద్యోగంలో ఉన్నాడు అప్పుడు లేక లోకేష్కి అయితే సన్నిహితులు కుటుంబానికి సన్నిహితులు ఉంటారు అతని పేరు రాసి వీళ్ళు ఆ వచ్చిన 120 కోట్లను ఏ రకంగా ఎక్కడెక్కడ ఇప్పించారు చంద్రబాబు కలిసినప్పుడు చంద్రబాబే డైరెక్ట్ మాట్లాడి ఏం చెప్పాడు చంద్రబాబు మా శ్రీనివాస్ చూసుకోవడానికి టచ్లో ఉండమని చెప్పి ఇవన్నీ వచ్చినాయి అవి కూడా మీ అందరికీ మీడియాకు తెలుసు ప్రజలు మర్చిపోయి ఉంటారు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాం ఆ పెండ్యాల శ్రీనివాస్ ఆ మోడస్ ఆపరేండి ఎట్లుంటుంది అనేది దాంట్లో బయటపడిన తర్వాత గత నెల 4-5 తేదీల్లోనే ఎప్పుడో సిఐడి ఓహో ఇక్కడ బయటికి సైఫన్ ఆఫ్ అయిన 240 కోట్లు కూడా ఇతని అక్కడ కూడా సేమ్ నేమ్ ప్రస్తావనకు వస్తుంది కాబట్టి ఎవరైతే అతని పేరు సమ్ పార్థసాని అనే అతను మనోజ్ పార్థసాని అనే అతని పేరు ఉంది కాబట్టి ఇక్కడ సో అతన్ని క్వశ్చన్ చేయాలనుకుంటే రాత్రి జంప్ అయ్యాడు ఒకడు యుఎస్కు పోయినాడు ఒకడు దుబాయ్కి వెళ్ళిపోయాడు అది అంటే చంద్రబాబు నాయుడు తనకు ఉప్పందగానే ఎప్పుడైతే ఇది కాగానే సాక్షులను దేశాలు కూడా దాటించగలనేది రుజువైనాక ఈయన బయట ఉంటే మొత్తం తారుమారు చేసినా చేస్తాడని చెప్పి ఆయనను అరెస్ట్ చేసినట్టున్నారు సిఐడి వారు.